దేవుని పిల్లలారా, ఎవరి మనసు మనకి చెప్పాలి అన్నా, దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన మనసు మనకు ఎలా తెలుస్తుందంటే, ఆయన దగ్గర నుంచి ఒక ఆయన వచ్చాడు, ఆయన మనసు చెప్పడానికి ఆయన పక్కనే ఉండే, ఆయన బాధ, ఆయన కోపం, ఆయన సంతోషం, ఆయన ఆవేశం అన్ని కూడా కళ్ళారా పక్కనే ఉండి చూసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరి గురించి తెలియాలన్నా పక్కన ఒకడు ఉంటాడు. పరలోకంలో ఉన్న కన్న తండ్రి గురించి తెలియాలి అంటే పక్కనే, ఈ సృష్టి పుట్టినది మొదలుకొని మనుషులు పుట్టక ముందు నుంచి కూడా ఒక ఆయన పరలోకంలో ఉన్న కన్న తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక సువార్తికుడు యేసుప్రభు గురించి చెప్తూ యోహాను సువార్తలో యేసుప్రభు గురించి ఏమని రాశారో బైబిల్లో చూడండి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకని ఆయన రాస్తున్నారో యోహాను సువార్త 1:18 వచ్చింది మీరు చూడండి. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదండి. ఇప్పుడు చూడని దేవుడు మనసు మనకు తెలుస్తుందా? చూడనప్పుడు దేవుడునట యేసుప్రభు చెప్తే జాగ్రత్త వినాలి. అది ఎవడును ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు. చూడని దేవుడి మనసు నీకెలా తెలుస్తుంది? మరి ఎలాగా, ఎలా? మీరు చూడలేదు కదా, నేను చూశాను. మీరు ఆయన మాటలు వినలేదు కదా, నేను విన్నాను, పక్కనే ఉన్నాను. ఆయన గురించి చెప్పడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాను. ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఆయనను బయలుపరచడానికి ఆయన కోపము, ఆయన ప్రేమ, ఆయన మనసంతా మీకు చెప్పడానికి నేను వచ్చాను అన్నాడు. యేసుక్రీస్తుల వారు వచ్చి ఈ లోకానికి దేవుడి గురించి చెప్పకపోతే అసలు దేవుడి మనసేంటో ఈ లోకానికి తెలియదు.